ఫేర్వెల్ 2020. క్రూరాతి క్రూరమైన 2020కి టాటా బాయ్ బాయ్ వీడ్కోలు. ప్రియాతి ప్రియమైన 2020కి వీడ్కోలు. ఈ మృత్యు సంవత్సరానికి ఇక సెలవు. చుట్టంలా వచ్చి మన ప్రపంచాన్ని సర్పంలా చుట్టేసింది. మృత్యువుని జీవితాన్ని చెరో భుజాన వేసుకువచ్చింది. అవును, మనల్ని భయపెట్టింది, బాధపెట్టింది, నిలువునా వణికించింది. ఏడాది పొడుగునా ఒకే ఒక మరణ ఋతువుల అన్ని ఖండాలను వ్యాపించింది. ఆశకి నిరాశకి మధ్య మానవ గోళాన్ని ప్రాణాంతక సంశయ ఊయల్లో ఊగించింది. నిజంగా ఇది దయలేని సంవత్సరం. మనిషి మనిషికి మధ్య స్పర్శ నిషేధం, నలుగురితో నడక నిషేధం, గుడి లేదు, బడి లేదు, యంత్రాల సడి లేదు, సినిమాలు పబ్బులు షికార్లు నిషేధం, సమూహంలోంచి విసిరి మనిషిని ఏకాకి చేసిన సంవత్సరం. దయలేనిదే కాదు, కాస్త దయచూపిన సంవత్సరం కూడా. టెక్నాలజీ కీకారణ్యంలో తప్పిపోయిన మనిషిని తనలోకి తాను చూసుకునే వెసులుబాటునిచ్చింది. డిజిటల్ ప్రేమలు, డిజిటల్ నవ్వులు, డిజిటల్ పలకరింపులు డిజిటల్ జీవితాలను డిస్ట్రాక్ట్ చేసి దగ్గర వారికి మరింత దగ్గరగా మనిషిని నెట్టింది. వృద్ధులైన అమ్మా నాన్నలకు పిల్లలకు ఇవ్వటానికి నీకు తగినంత టైం ఉందని మనిషికి తెగేసి చెప్పింది. హతలాకుతలం చేసింది 2020, అంతా అస్తవ్యస్తం చేసింది 2020. కర్మజీవులకు కర్మనే మాయం చేసింది, వలస మబ్బులకు ఆకాశాన్నే దూరం చేసింది. ఆలు బిడ్లను నెత్తిన పెట్టుకొని వేలాది పట్టణాలే రోడ్ల మీద ప్రవహిస్తే చప్పట్లు కొట్టింది, దీపాలు పెట్టి హారతులిచ్చింది. ముమ్మాటికి ఇది క్రూరాతి క్రూరమైన 2020. క్రూరాతి క్రూరమైందే కానీ ప్రియాతి ప్రియమైంది కూడా. వస్తూ వస్తూ వైరస్ తెచ్చింది, వెళ్తూ వెళ్తూ వ్యాక్సిన్ కూడా ఇచ్చింది. న్యూ స్ట్రెయిన్ కూడా వచ్చింది, యూకే నుండి నేరుగా ఇండియాకే వచ్చింది. పాత భయం పోలేదు, కొత్త భయాలను పెట్టింది. ఇది వినాశకర సంవత్సరం. అయినా పర్వాలేదు, మనిషి అజేయుడు, ప్రకృతిలో తాను ఒక భాగమే అని తెలుసుకున్నాడు. కరోనా పుణ్యమా అని తన లోపాలను చూసుకున్నాడు. వ్యాధులు వస్తుంటాయి పోతుంటాయి, ప్రకృతి నుంచి మనిషి దూరం అయిపోవడమే అసలు వ్యాధి. రోగ నిర్ధారణ జరిగింది, రోగము కుదురుతుంది. అవును, మనిషి ప్రకృతి సమాంతరంగా నడవాలి. వైరస్సులు లేని ఉషస్సులోకి కొత్త సంవత్సరానికి మనిషి ఆహ్వానం పలకాలి. వెల్కమ్ 2021, హ్యాపీ న్యూ ఇయర్.